ఏ ఉన్నారా? ఉన్నాను ఉన్నది ఉన్నది. ఏం సార్, కొబ్బరి ముక్కలు ఏరుకునే పిల్లలతో కలిసి మీరు? ఆకలేస్తుంది. బాధే సౌఖ్యమని అంత సుఖంగా ఎలా బతకలుగుతున్నారండి? గత్యంతరం ఏముంది సార్, భగవంతుడు మన తలరాత్రి ఇంత అసహ్యంగా రాశాడని ఏడుస్తూ కూర్చోగలవా? ఆ తలరాత్రిని తువ్వాలతో మూసుకుని బ్రతికిడవలసిందే. ఆ తలరాత్రిని మార్చాలి సార్, సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. చెప్పచ్చు, సులువుగా చెప్పచ్చు. మానాభిమానాలు కడుపుకుండకూడదు, ప్రేమలు పాశాలు పేదవాళ్ళకుండకూడదు. రెండో పూట ముద్దకే దిక్కులేని నేను కూతురికి శ్రీమంతం చేయాలని ఆశపడినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. సుధా, నాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు, ఆమె శ్రీమంతం నేనేగా జరిపించాల్సింది. మొన్ననేగా 7 నెలల క్రితం అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేశాం. ఆ తర్వాత శ్రావణ మాసం అన్నారు, ఆ వెనక సంక్రాంతి అన్నారు, ఇప్పుడు సీమంతం అంటున్నారు. ఇది జరిగిపోతే పురుడు అంటారు, ఆపై బారసాల అంటారు. అన్నిటికీ మన ముందుకొచ్చేగా చేయించాపేది? మనం అడుగు మాడిపోయేదాకా గోక్కుపోయేవాళ్లేనండి ఆయన వాళ్ళు. చూడండి, ఇంతవరకు మీ చెల్లెల కోసం ఖర్చు పెట్టింది చాలు, ఇక ఊరుకోండి. అర్థమైందా? అబ్బా చెప్పండి. ఇంకా నేనేంటి చెప్పేది? ఎంత ఆలోచించినా చెల్లెలు శ్రీమంతం జరిపించడం సాధ్యమయ్యేటట్టుగా లేదమ్మా. బాబు, ఈ శుభకార్యం ఒక్కటి జరిపించు. రేపొద్దున మా దినకార్యాలు జరిపించకపోయినా పర్వాలేదు. అది వాడి మాట కాదే, వాడి పెళ్ళని చెప్పిస్తున్న మాట. ఏమండి, నేను బాగా ఆలోచించాను. పాపం వాళ్ళకి మనం తప్పితే ఇంకెవరున్నారండి? రేపు బ్యాంక్ నుంచి 2000 డ్రా చేస్తాను, వాళ్ళకి ఇవ్వండి. సంతోషంగా సీమంతం జరపమనండి. థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ వెరీ మచ్. తెల్లారు దేనికైనా నీ పెట్టి తెరిచావా? పొద్దున్నే ఎందుకో వంటింట్లోకి వచ్చావు కదమ్మా. అది మా పెట్టమ్మా, అందులో ఎలా? సరే చూడాం. నేనే తప్పు చేశానండి, వాళ్ళకి డబ్బు ఇవ్వాలని మీతో చెప్పానే కానీ వాళ్ళతో చెప్పలేదు. అలా చెప్పుంటే పాపం వాళ్ళు ఈ దొంగతనం చేసుండేవారు కాదు. వాళ్ళు అని చెప్పి దీన్ని కూడా ఎందుకమ్మా ఇందులో చేరుస్తావు? దీనికి ఏం తెలీదు? నా కూతురు శ్రీమంతానికి నువ్వెక్కడ డబ్బు ఇవ్వనంటావునని ఆ డబ్బు నేనే దొంగిలించా. బయలుదేరు. ఆగు బాబు, ఇది మీ ఇల్లు, మీరెందుకు వెళ్ళాలి? దొంగతనం చేసింది నేను, నేనే కదమ్మా. నువ్వెక్కడికే, ఎక్కడికి? దొంగ జైలుకి వెళ్తాడు కానీ దొంగ భార్య జైలుకి వెళ్ళదు. నీకేం తెలియదే, నువ్వు దొంగతనం చేసింది నేను, నేను వెళ్తాను. దానికి ఏం తెలీదు, అది అమాయకురాలు. నేను వెళ్తాను, నేను వెళ్తాను. నువ్వెందుకే నా వెనకాల వస్తావు? నేను నీకు అన్నం పడేసేది వాడు, వాడు నువ్వు నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను, దొంగతనం చేసింది నేను, నేను వెళ్ళాలి. నువ్వెందుకు నా వెనకాల?
వాడినే గట్టిగా పట్టుకో, వాడేనే నీ కింద అన్నం పడేసేది. అది అమాయకురాలు, దానికి ఏం తెలియదు. నేను వెళ్తాను. సార్ ఎందుకు సార్ మీరు ఆ డబ్బు దొంగిలించారు? ఎవరు? నేనా? అయ్యో, ఆ భగవంతుడు సాక్షిగా నేను ఆ దొంగతనం చేయలేదు సార్. మరి ఎందుకు సార్ దొంగతనం ఒప్పుకుని ఇల్లు వదిలి వచ్చారు? నన్ను నా భార్యని కూడా బయటికి పంపాలని నా కోడలు ఎత్తేసింది. కానీ నేను ఆ నేరం నానెత్తి మీద వేసుకుని నా భార్యను అక్కడే వచ్చి నేను మాత్రం బయటకు వచ్చేసాను. ఎందుకు సార్ అలా చేశారు? ఏమిటి సార్ మీరు, నేను మగాణ్ణి, బయటకు వచ్చినా బాధలు ఎండలు తట్టుకోగలను, నా భార్య అలా తట్టుకోగలదా? అది నాలా కొబ్బరి మొక్కలు ఏరు తినగలదా? అందుకని సార్, అందుకే. ఇలాంటిది ఏదో ఉండుంటుందని నేను అనుకున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇంటికెళ్ళు. మీరు ఇక్కడ కొబ్బరి ముక్కలు ఏరుకు తింటే నేను ఎంగిలోకలు ఏరుకు తింటాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే ఆ యమధర్మ రాజు పిలిపొచ్చేదాకా నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. చూడండమ్మా, కష్టజీవులకి అంత సులభంగా పిలిపివ్వడమ్మా యమధర్మరాజు. అందుకే నేనున్నాను, పిలిపివ్వడానికి కాదు, మిమ్మల్ని ఆదుకోవడానికి. మీరు మీ ఇంటికి వెళ్ళండి. రేపు తెల్లారేసరికి మీ భర్త ఉండాల్సిన చోట్ల ఉంటాడు. అందుకేం చేయాలో నే చేస్తాను. సరేనా, ఇక నువ్వు వెళ్ళు. మీరు భోంచేయండి. నేను భోంచేశాను, మీరు పెట్టించారు. నువ్వు తిన్నావు కదా. మీరు తిన్నారో లేదో తెలియకుండా నేను ఎలా తినగలనండి? హరిదేవుడా, అదే మన ఆడవాళ్ళ సంప్రదాయం. వెళ్ళి ఆవిడని భోంచేయమనండి. వెళ్ళండి. ఒక్క బిడ్డని కంటే నట్టింట్లో తిండి, నలుగురు బిడ్డల్ని కంటే నడివీధిలో తిండి అంటారు. మనం కన్నది ఒక్క బిడ్డే అయినా మనకి నడివీధి తిండి తప్పలేదే. తిను తిను